తీర్పుపై తీవ్ర ఉత్కంఠ మొత్తానికి టెన్షన్ వాతావరణం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ మిగతా వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఇది అక్రమమని అందరికీ తెలుసు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విషయాల్లో ఏదో ఒక రకంగా ఆదాయాన్ని సంపాదించుకుంటారు. కానీ అక్కడ జరిగింది చాలా తక్కువ రకమైనటువంటి మోసమే. అది చంద్రబాబు నాయుడు మీద ఇంత నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆధారాలు దొరికిపోయేంత చిన్న తప్పులు చేయడు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడుపై చేసినటువంటి ఈ ప్రలోభాలపై ఫుల్ క్లారిటీ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి లేటెస్ట్ విషయాలంటే ఇక్కడ సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎలాగైనా చంద్రబాబుని బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లలో జూనియర్ ఎన్టీఆర్ తలమూలకనే ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో మళ్లీ కేసు వాయిదా పడింది. స్క్వాష్ పిటిషన్ 17A అప్లై చేయాలని చంద్రబాబు తరపు లాయర్స్ కోర్టులో వాదించగా, మరి సిబిఐ ఆధారాలు సమర్పించాలని జడ్జి ప్రశ్నిస్తే వాళ్ళు వారం రోజుల మరి మంజూరు కావాలని, వీటికి సంబంధించిన సమయం ఇవ్వమని కోరారు. దీనికి సంబంధించి వారం రోజులు ఆయనకి స్పెషల్ పర్మిషన్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే త్వరలోనే వీటికి సంబంధించి ఒక విషయం కూడా తెలుస్తుందని మరి సమాచారం అందుతోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన తీర్పు సోమవారం స్క్వాష్ పిటిషన్పై వాయిదాకి ఏమవుతుంది, అంగీకరిస్తారా లేదా కేసుని కొట్టివేస్తారా, బెయిల్ ఇస్తారా లాంటి అంశాలు తెలియాల్సి ఉంది.